హైదరాబాద్ బుద్ధభవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ను అడ్డుకునేందుకు యత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. మహిళలపై కేటీఆర్ చేసిన కామెంట్స్ మీద నిరసన తెలిపారు. కేటీఆర్కు అడ్డంగా బైఠాయించారు. సారీ చెప్పే వరకు వెళ్లేది లేదని, వెళ్లనిచ్చేది లేదని రోడ్డుపై కూర్చున్నారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, ఇతర మహిళా కార్యకర్తలు. మహిళల ఫ్రీ బస్ జర్నీపై కేటీఆర్ కామెంట్స్ను తప్పుబట్టారు మహిళా కాంగ్రెస్ నేతలు. కేటీఆర్కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కేటీఆర్ ట్విట్టర్లో కాకుండా బహిరంగంగా మహిళలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేటీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, సిటీ మహిళా కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో మహిళా కమిషన్ ఆఫీస్కు వచ్చారు. కాంగ్రెస్ లీడర్ల నినాదాలకు బీఆర్ఎస్ మహిళా లీడర్లు కౌంటర్ ఇచ్చారు. రెండు పార్టీల లీడర్ల నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ బుద్ధభవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ను అడ్డుకునేందుకు యత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. మహిళలపై కేటీఆర్ చేసిన కామెంట్స్ మీద నిరసన తెలిపారు. కేటీఆర్కు అడ్డంగా బైఠాయించారు. సారీ చెప్పే వరకు వెళ్లనిచ్చేది లేదని రోడ్డుపై కూర్చున్నారు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, ఇతర మహిళా కార్యకర్తలు. మహిళల ఫ్రీ బస్ జర్నీపై కేటీఆర్ కామెంట్స్ను తప్పుబట్టారు మహిళా కాంగ్రెస్ నేతలు. కేటీఆర్కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కేటీఆర్ ట్విట్టర్లో కాకుండా బహిరంగంగా మహిళలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర తాజా అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. మహిళా కమిషన్ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ ఇవాళ మొన్న ఈ మధ్య కాలంలో మహిళలకు వ్యతిరేకంగా చేసినటువంటి ఘటనలు, మహిళా కమిషన్ కూడా కమిషన్ ముందు హాజరు కావాలంటూ నోటీసులు అయితే ఇచ్చింది. ఆ నోటీసుల నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్ మహిళా కమిషన్
ఆ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలోనే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడికి కమిషన్ కార్యాలయం ముందుకు చేరుకోవడం జరిగింది. అయితే వాళ్ళు వీళ్ళు ఒకేసారికి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడంతో ఇక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక్కసారిగా ఇక్కడ వాతావరణం అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అటు సైడ్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ఇటు సైడ్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం పోలీసులకు సవాల్గానే మారింది. దీంతో ఒక్కసారిగా పోలీసులకు సంబంధించినటువంటి మహిళా కానిస్టేబుల్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఓర్చుకోలేకనే కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా కేటీఆర్ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే ఆ క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఇక్కడనే ఆందోళన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా వీళ్ళంతా కూడా ఇటు అనవసరంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చారంటూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. అక్క, ఇప్పటికే కేటీఆర్ ట్విట్టర్ వేదిక కానివ్వండి, ప్రెస్ మీట్ వేదిక కూడా చాలా సార్లు మహిళలకు క్షమాపణ చెప్పినట్టు సందర్భం. మాకు ట్విట్టర్ తెలియదు, ట్విట్టర్ తెలియదు మాకు, మీడియాలో కాదు, బయటకు రావాలి. బస్ ఎక్కమని, బస్ ఎక్కి పేద ప్రజలకు చెప్పమని, పేద ప్రజలను ఇన్సల్ట్ చేసిండి ఈరోజు. మహిళలందరూ అల్లమెల్లిగడ్డలు ఊరుతున్నామని, అమ్మ బెంజుకార్ల తీస్తుంది అల్లమెల్లిగడ్డ తినడా కేసీఆర్, కేటీఆర్ తినడా? మరి ఎట్లా కేటీఆర్ ఎట్లా కామెంట్ చేస్తాడు ఆడల మీద, పేద ప్రజల మీద ఎట్లా కామెంట్ చేస్తాడు? బయటకు వచ్చి మహిళా కమిషన్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. మహిళలను తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులను మాట్లాడిండు, అల్లమెల్లిగడ్డలను మాట్లాడిండు. ఈయన తినడు, ఈయన పెండ్లం అల్లమెల్లిగడ్డ ఒలవదా? బెంజకార్ల కూసని వస్తుంది. మేము గరీబ్ వాళ్ళం, మేము ఏడా కూసుంటాం, బస్సులో కూసని వచ్చుకుంటాం. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది, నేను కావాలని చెప్పలేదు అని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. నేను అల్లమెల్లిగడ్డ తీసేది ఆయన కావాలని చెప్పలేదా? బ్రేక్ డాన్సులు చెప్తాడా? చెప్పు తీసుకొని అంత రాడలు బయటకు వచ్చి క్షమాపణ చెప్పమని చెప్పండి, అంతే. మేము క్షమాపణ అడుగుతున్నాం, అల్లమెల్లిగడ్డలు ఏతారని చెప్పి ఆడలను కించపరుస్తారు. ఈరోజు పేద ప్రజలు బస్సులో ట్రావెల్ చేస్తారు, వాళ్ళకంటే ఉన్నోళ్ళు కాబట్టి బెంజ్ కార్ల రేంజ్ రోవర్ల పోతారు, కానీ మేమందరం కూడా బస్సులో ట్రావెల్ చేస్తాం. మమ్మల్ని అందరినీ ఇన్సల్ట్ చేసిండు కాబట్టి ఆయన ఇదే ఆర్టీసీ బస్సు ఎక్కి మా మహిళలందరికీ క్షమాపణ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ అందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది యాదృచ్ఛంగా చెప్పినటువంటి కాదు, మేము చేస్తున్నటువంటిది ఓర్వలేకే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తుంది. మహిళలంతా కూడా ఫ్రీ బస్సు ప్రయాణంతో వాళ్ళు వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్నారు. అయితే ఈ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ పనులు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.